అస్సలాము అలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు: కువైట్లో రానున్న 65 లక్షల కోట్ల ఇస్లామిక్ బ్యాంక్, కువైట్ బహ్రెయిన్ల సమిష్టి సంస్థగా రానున్న బ్యాంక్, ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి గల్ఫ్ దేశాల సరికొత్త ప్రయత్నాలు, ప్రముఖ రచయిత హారున్ యాహ్యా అరెస్ట్, ఖురాన్ సైన్స్ లాంటి వందలాది అంశాలపై పుస్తకాలు రచించిన హారున్ యాహ్యాపై తీవ్ర ఆరోపణలు, 90వ దశకం నుండి ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన టర్కీ రచయిత ఇప్పుడు చిక్కుల్లో, వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ టీంలో సగం ఆటగాళ్లు ముస్లింలే, 80% నల్లవారు కూడా ఉన్న ఈ యూరోపియన్ టీం, వర్ణ వివక్ష మత వివక్షలతో ఊగిపోతున్న ఫ్రెంచ్ ఉన్మాదులకు చెంపదెబ్బ, అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న ముస్లిం నాయకులు, అమెరికా చరిత్రలో అతిపెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులు, బెదిరించి ప్రయత్నిస్తున్న మతోన్మాదులు, తోడుగా నిలుస్తున్న మానవతావాదులు, పిల్లలకు చాక్లెట్లు పంచినందుకు గుంపు హత్య, ఫేక్ మెసేజ్లతో వివేచన కోల్పోతున్న మూర్ఖజనం, నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వాలు, స్కాలర్షిప్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, బేగం హజరత్ మహల్ స్కాలర్షిప్లని కొత్త పేరు, త్వరగా అప్లై చేసుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి, పని కట్టుకుని చెత్త కేసులు వేస్తున్న వసీం రిజ్వీ, ముస్లింలెవరూ ఆకుపచ్చ జెండాలు వాడవద్దని సుప్రీంకోర్టులో కొత్త పిటిషన్, సొంత వర్గమైన షియాల నుండి కూడా చేతకరింపులు, మత సామరస్యానికి సోషల్ మీడియా, టాక్ టు ఏ ముస్లిం గంటల్లోనే వైరల్ అయిన మత సామరస్య సందేశం, దేశంలో మానవత్వం ఇంకా బతికే ఉందని రుజువు. కువైట్లో రానున్న 65 లక్షల కోట్ల ఇస్లామిక్ బ్యాంక్, కువైట్ ఫైనాన్స్ హౌస్ బహ్రెయిన్లోని అహ్లీ యునైటెడ్ బ్యాంకుతో కలిసి సంయుక్త కార్యకలాపాలకు చర్చలు ప్రారంభించింది. బహ్రెయిన్ ఇప్పుడు పొరుగు దేశాల నుంచి ఆర్థిక సహకారం కోరుతుంది. ఈ నేపథ్యంలో కువైట్ బ్యాంక్ బహ్రెయిన్లోని అహ్లీ యునైటెడ్ బ్యాంకుతో మెర్జర్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు బ్యాంకులు కలిసి సరికొత్త 65 లక్షల 35 వేల కోట్ల రూపాయల ఇస్లామిక్ రుణ సంస్థను స్థాపించే ప్రయత్నాల్లో ఉన్నాయి. గత సంవత్సరం కూడా ఇలాంటి ప్రయత్నాలు ఈ రెండు బ్యాంకుల మధ్య జరిగాయి. కానీ వాల్యుయేషన్ విషయంలో విభేదాల కారణంగా చర్చలు ఫలించలేదు. చమురు ధరలు పడిపోవడం వల్ల బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది, రుణభారం పెరిగిపోయింది, విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. ఈ కారణాల వల్ల బహ్రెయిన్లోని అహ్లీ యునైటెడ్ బ్యాంకు కువైట్ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటోంది. చమురు ధరలు పడిపోవడం వల్ల గల్ఫ్లోని వివిధ బ్యాంకులు ఈ పరిస్థితిని తట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. గత సంవత్సరం అబుదాబీ బ్యాంకు ఫస్ట్ గల్ఫ్ బ్యాంకుతో కలిసిపోయింది. ఈ రెండు బ్యాంకులు కలిసి 120 లక్షల 50 వేల కోట్ల రూపాయల రుణ సంస్థగా ఏర్పడ్డాయి. కువైట్ బ్యాంకుకు ఇస్లామియా బ్యాంకింగ్లో నైపుణ్యం ఉండటం వల్ల అహ్లీ యునైటెడ్ బ్యాంకుకు ఈ నైపుణ్యం వల్ల లాభం కలుగుతుంది. అలాగే కువైట్ బ్యాంకు కూడా ఇరాక్, ఈజిప్ట్ వంటి మార్కెట్లలో ప్రవేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. స్వంత ఉపగ్రహం ప్రయోగించనున్న బహ్రెయిన్, రానున్న 2 సంవత్సరాల కాలంలో బహ్రెయిన్ మొదటి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్తో కలిసి నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టు చేపట్టింది. బహ్రెయిన్ పాలిటెక్నిక్, తదితర విద్యా సంస్థలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి. బహ్రెయిన్ మంత్రి కమల్ బిన్ అహ్మద్ మొహమ్మద్ ఈ విషయం తెలియజేశారు. రానున్న 5 సంవత్సరాల్లో స్పేస్ సైన్స్ నుంచి ప్రయోజనాలు పూర్తిగా పొందే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవడానికి ఔత్సాహికుల నుంచి ఇప్పటి వరకు 400 దరఖాస్తులు వచ్చాయి. మరో 6 నెలల్లోగా మొదటి ఉపగ్రహం గురించి వివరాలు ప్రకటిస్తారు. ఉపగ్రహ నిర్మాణంలో పాలు పంచుకోవడానికి ఇప్పటి వరకు 15 కంపెనీలు సంసిద్ధత తెలిపాయి. ఊచలు లెక్కిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్,
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం ఇద్దరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. వారు లండన్ నుంచి తిరిగి రాగానే వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. పాకిస్తాన్లోని అదియాలా జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్ జూలై 13వ తేదీన అరెస్ట్ అయ్యారు. ఒకే జైల్లో ఉన్నప్పటికీ తండ్రి కూతుళ్ళు కలుసుకునే అనుమతి జైలు అధికారులు ఇవ్వలేదు. చివరకు జూలై 19వ తేదీన వారిని కలుసుకునే అనుమతి ఇచ్చారు. సెనేటర్ పర్వేజ్ రాషిద్, సింధ్ గవర్నర్ మొహమ్మద్ జుబేర్, పార్టీ చైర్మన్ రజా జఫరుల్ హక్ మరికొందరు నాయకులు కూడా నవాజ్ షరీఫ్ను కలుసుకున్నారు. కానీ జైలు అధికారులు నవాజ్ షరీఫ్ తన లాయర్లతో కలుసుకునే అనుమతి నిరాకరించారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన నవాజ్ షరీఫ్కు రావల్పిండిలోని అదియాలా జైలులో దుర్భర పరిస్థితుల్లో ఉంచారని షరీఫ్ కుమారుడు హుస్సేన్ ఆరోపించాడు. ఆయనకు కనీసం పడుకునే బెడ్ ఇవ్వలేదని, అత్యంత అసహ్యంగా ఉన్న బాత్రూములు వాడుకోమన్నారని చెప్పాడు. అనేక అభ్యంతరాల తర్వాత నవాజ్ షరీఫ్ న్యాయవాదులకు ఆయన్ను కలుసుకునే అనుమతి ఇచ్చారు. అది కూడా కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే. న్యాయవాదుల బృందం కూడా నవాజ్ షరీఫ్కు కనీస సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించింది. నవాజ్ షరీఫ్కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన కుమార్తె మరియంకు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. బంగ్లాదేశ్లో అతిపెద్ద భారత్ వీసా కేంద్రం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రపంచంలోనే అతిపెద్ద వీసా కేంద్రాన్ని శనివారం భారత్ ప్రారంభించింది. వీసా దరఖాస్తుదారులకు వేచి ఉండే సమయాన్ని తగ్గించే లక్ష్యంతో భారత్ ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు భారత్ను సందర్శించేందుకు వస్తుంటారు. గత ఏడాది ఒక్క బంగ్లాదేశీయులకే 14 లక్షల వీసాలను భారత్ జారీ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్తో కలిసి వీసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్ వద్ద ఉన్న 18,500 చదరపు అడుగుల వాణిజ్య ప్రాంతంలో ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ IVS ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్న కొన్ని కేంద్రాలను 2 దశలలో అక్కడి నుండి తరలించనున్నారు. వీసా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా 5 సంవత్సరాల బహుళ ప్రవేశ పర్యాటక వీసాను బంగ్లాదేశీయునికి అందించారు. అమాయక పౌరులను అమానుషంగా హతమారుస్తున్న ఇస్రాయిల్. ఇటీవల ఇస్రాయిల్ చేసిన దాడిలో 2 టీనేజ్ కుర్రవాళ్లు మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఇస్రాయిల్ వైమానిక దాడులు విచక్షణ లేకుండా కొనసాగిస్తోంది. ఇస్రాయిల్ వైమానిక దాడులకు జవాబుగా అక్కడి నుంచి హమాస్ క్షిపణి దాడులు చేస్తుంది. గాజాను ఇస్రాయిల్ దిగ్బంధం చేసింది. వరుస దాడులతో అమాయకులను హతమారుస్తోంది. గాజాలో ఇస్రాయిల్ చేపట్టిన మిలిటరీ చర్యలను అంతర్జాతీయ సమాజం వెంటనే అడ్డుకోవాలని పాలస్తీనా అథారిటీ కోరింది. గాజా సరిహద్దుల వద్ద ఇస్రాయిల్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరపడమే కాదు, డ్రోన్లు ఉపయోగించి టియర్ గ్యాస్ ప్రయోగానికి పూనుకుంటోంది. గాజాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న వారు ఆయుధాలు ధరించలేరు. వారే విధంగానూ ఇస్రాయిల్ సైన్యాన్ని భయపెట్టలేదు. సరిహద్దు కంచెను దాటడానికి ప్రయత్నించను లేదు. అయినా ఇస్రాయిల్ రాక్షసంగా కొనసాగిస్తున్న కాల్పుల్లో అనేక మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. ఇస్రాయిల్ సైన్యం అక్కడ చేస్తున్నది హత్యలేనని చాలామంది స్పష్టంగా ప్రకటించారు. ఎందుకంటే ఇస్రాయిల్ సైన్యం సాధారణ పౌరులపైనే కాల్పులు జరుపుతుంది. ప్రతి బుల్లెట్ లక్ష్యాన్ని మాత్రమే ఛేదిస్తుందని ఇస్రాయిల్ సైన్యం తెలిపింది. అంటే నిరసన ప్రదర్శనలు చేస్తున్న పౌరులను కావాలనే హతమార్చినట్లు ఇస్రాయిల్ సైన్యమే ఒప్పుకుంది. ఇవి హత్యలు కాక మరేమిటి? అయినా అంతర్జాతీయ సమాజం నోరిప్పడం లేదు. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో చిన్న విరామం. ముస్లిం సమాజాన్ని ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ప్రగతి మార్గంలో నడిపించడానికి, ఇస్లాం గురించి ప్రచారంలో ఉన్న అపోహలను దూరం చేయడానికి మార్చి 2014లో స్థాపించబడి అత్యుత్తమ కార్యక్రమాలతో ముస్తాబై మీ ముందుకు వస్తున్నది మీ స్ఫూర్తి టీవీ. ఉత్తమ జీవనానికి స్ఫూర్తి, స్ఫూర్తి టీవీ. الحمد لله رب العالمين అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన సకల లోకాలకు ప్రభు.
ఖురాన్ ఆయతల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖురాన్. ఖురాన్ చూపే పరిష్కార మార్గమేంటి? వరకట్నం, లంచగొండితనం, వ్యసనాలకు ఇస్లాం సూచించే పరిష్కారాలేమిటి? వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, ముఖ్యాంశాలు మరోసారి. కువైట్లో రానున్న 65 లక్షల కోట్ల ఇస్లామిక్ బ్యాంక్, కువైట్ బహ్రెయిన్ల సమిష్టి సంస్థగా రానున్న బ్యాంక్, ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి గల్ఫ్ దేశాల సరికొత్త ప్రయత్నాలు, ప్రముఖ రచయిత హారున్ యాహ్యా అరెస్ట్, ఖురాన్ సైన్స్ లాంటి వందలాది అంశాలపై పుస్తకాలు రచించిన హారున్ యాహ్యాపై తీవ్ర ఆరోపణలు, 90వ దశకం నుండి ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన టర్కీ రచయిత ఇప్పుడు చిక్కుల్లో, వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ టీంలో సగం ఆటగాళ్లు ముస్లింలే, 80% నల్లవారు కూడా ఉన్న ఈ యూరోపియన్ టీం, వర్ణ వివక్ష, మత వివక్షలతో ఊగిపోతున్న ఫ్రెంచ్ ఉన్మాదులకు చెంపదెబ్బ, అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న ముస్లిం నాయకులు, అమెరికా చరిత్రలో అతిపెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులు, బెదిరించి ప్రయత్నిస్తున్న మతోన్మాదులు, తోడుగా నిలుస్తున్న మానవతావాదులు, పిల్లలకు చాక్లెట్లు పంచినందుకు గుంపు హత్య, ఫేక్ మెసేజ్లతో వివేచన కోల్పోతున్న మూర్ఖజనం, నియంత్రించడంలో పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వాలు, స్కాలర్షిప్పుల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, బేగం హజరత్ మహల్ స్కాలర్షిప్లని కొత్త పేరు, త్వరగా అప్లై చేసుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి, పని కట్టుకుని చెత్త కేసులు వేస్తున్న వసీం రిజ్వీ, ముస్లింలెవరూ ఆకుపచ్చ జెండాలు వాడవద్దని సుప్రీంకోర్టులో కొత్త పిటిషన్, సొంత వర్గమైన షియాల నుండి కూడా చేతకరింపులు, మత సామరస్యానికి సోషల్ మీడియా, టాక్ టు ఏ ముస్లిం గంటల్లోనే వైరల్ అయిన మత సామరస్య సందేశం, దేశంలో మానవత్వం ఇంకా బతికే ఉందని రుజువు, ఇరాక్లో పోటెత్తుతున్న ప్రజా ప్రతిఘటనలు, గత వారం రోజులుగా ఇరాక్లో ప్రతిఘటనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసనకారులు నిలదీస్తున్నారు. ఈ కల్లోల పరిస్థితుల వల్ల ఇరాక్లో కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఆలస్యం కావచ్చు. చమురు కేంద్రాలపై, రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ ఇరాక్లోని బస్రా చమురు నిక్షేపాలు అపారంగా ఉన్న ప్రాంతం, ఇక్కడ ప్రతిఘటనలు ప్రారంభమయ్యాయి, తర్వాత అనేక నగరాలకు విస్తరించాయి. రాజధాని నగరం బగ్దాద్లోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి. నిరుద్యోగం, కాలుష్యం, తాగునీటి కరువు, విద్యుత్ సరఫరా వగైరా అనేక కారణాలతో ప్రజలు ఉద్యమిస్తున్నారు. చాలా వరకు ప్రదర్శనలు శాంతియుతంగానే జరుగుతున్నప్పటికీ కొన్ని చోట్ల హింసాయుతంగా మారాయి. ఇప్పటి వరకు 8 మంది ఈ ప్రదర్శనలో మరణించారు. మే నెలలో ఎన్నికలు జరిగాయి, కానీ ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న హైదర్ అల్ అవాది ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో వివాదాస్పద షియా గురువు ముఖ్తదా అల్ సద్ర్ ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వ ప్రయత్నాలకు ఇప్పుడు ఈ ప్రతిఘటనలు అడ్డంకి అయ్యాయి. బస్రాలో చమురు నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ చమురును తోడుతున్నాయి. భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది, కానీ స్థానిక ప్రజలకు కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితి. రెచ్చిపోయిన ప్రజలు చమురు కేంద్రాలపై దాడులకు దిగుతున్నారు. విదేశీ చమురు కంపెనీల పట్ల స్థానికుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. నిరసన ప్రదర్శనలు తగ్గుముఖం పట్టిన తర్వాత, నిరసనకారుల డిమాండ్ను ప్రభుత్వం తీర్చిన తర్వాతనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాలని ముఖ్తదా అల్ సద్ర్ ప్రకటించారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో
చర్చలను వాయిదా వేసుకోవాలని అన్నాడు. ఇరాక్లో ఉద్రిక్త పరిస్థితుల వల్ల చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రముఖ ముస్లిం రచయిత హారూన్ యాహ్యా అరెస్ట్. హారూన్ యాహ్యా అన్న కలం పేరుతో రచనలు చేసే టర్కీ ఇస్లామిక్ రచయిత అద్నాన్ ఒక్తార్ను, అతని అనుచరులు 150 మందిని టర్కీ పోలీసులు అరెస్టు చేశారు. 90వ దశకం నుండి రంగురంగుల పుస్తకాల ద్వారా ఇస్లాం గురించి, ఖురాన్లో సైన్స్ గురించి ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలు రచించిన హారూన్ యాహ్యా తన సొంత టీవీ ఛానల్ కూడా నడుపుతున్నారు. ఈయన టాక్ షోలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈయనపై రకరకాల నేరారోపణలు ఉండటం వల్ల టర్కీ పోలీసులు ఈయనను అరెస్ట్ చేశారు. ఒక్తార్ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ తాను చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయలేదని, నిజం న్యాయస్థానంలో తేలుతుందని పేర్కొన్నారు. 200కు పైగా పుస్తకాలు రచించిన హారూన్ యాహ్యా డార్విన్ అబద్ధమని, ప్రపంచంలోని ఎన్నో అనర్థాలకు నాస్తికత్వమే కారణమని పేర్కొనడం గమనార్హం. ఈయన పుస్తకాలు ఎన్నో భాషలలో లభిస్తాయి. వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ టీంలో సగం ఆటగాళ్లు ముస్లింలే. ఇఫ్ హీఈస్ ఎ గుడ్ ఎనఫ్ ఫర్ యూ, హీఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. ఇఫ్ హీ స్కోర్స్ అనదర్ ఫ్యూ, దెన్ ఐల్ బీ ముస్లిం టూ. హీఈస్ సిట్టింగ్ ఇన్ ది మాస్క్, దట్స్ వేర్ ఐ వాంట్ టు బీ. ఇంగ్లాండ్లో లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ ఫ్యాన్స్ ఇష్టంగా పాడుతున్న పాట ఇది. ఈ పాటకు అర్థం, అతను మీకు మంచివాడైతే అతను నాకు మంచివాడే, అతను మరికొన్ని గోల్స్ చేస్తే నేను కూడా ముస్లిం అవుతా, అతను మస్జిద్లో కూర్చుంటే నేను కూడా అక్కడే ఉండాలనుకుంటాను. ఈజిప్ట్ క్రీడాకారుడు మొహమ్మద్ సలా లివర్పూల్ టీంలో చేరినప్పటి నుంచి ఈ ధోరణి కనిపిస్తుంది. ఒకప్పుడు అంటే 2014లో కొందరు ముస్లింలు స్టేడియంలో నమాజు చదవడం చూసి తీవ్రంగా విమర్శించిన వారే ఇప్పుడు ఇష్టపడుతున్నారు. ఇంగ్లాండ్లో మత సామరస్యానికి ఫుట్బాల్ ఇలా తోడ్పడుతోంది. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో టాప్ క్లబ్బులు రంజాన్ సందర్భంగా అభిమానులకు ఈద్ ముబారక్ చెబుతున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ సాధించింది. ఫ్రెంచ్ సమాజంలో ఇస్లామోఫోబియా, నల్లవారిపై వివక్ష విపరీతంగా ఉంది. కానీ ఫ్రాన్స్ ఫుట్బాల్ టీములో 7 ముస్లిం క్రీడాకారులే. ఈ వరల్డ్ కప్లో హీరోగా వెలిగిన 19 సంవత్సరాల కీలియన్ ముంబావు తల్లి కూడా ముస్లిమే. ఫ్రెంచ్ టీములోని ఈ ముస్లింలు ప్రాక్టీసింగ్ ముస్లిములుగా కూడా పేరున్నవారు. ఫ్రాన్స్ టీములో 50% ముస్లింలు, అంతేకాదు 80% నల్లవారు. ఇప్పటికైనా ఫ్రాన్స్ సమాజం నల్లవారి పట్ల, ముస్లింల పట్ల వివక్షను వీడాలని నెటిజన్లు గడ్డిపెట్టడం గమనార్హం. అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న ముస్లిం నాయకులు. వెస్టర్న్ మసాచ్యుసెట్స్లో ఆఫ్రికన్ అమెరికన్ సివిల్ రైట్స్ లాయర్ 44 సంవత్సరాల అమతుల్ ఉదూద్ బలమైన డెమోక్రాట్ నాయకుడితో రాజకీయాల్లో తలపడాలనుకుంటోంది. ఇటీవల అమెరికాలో ఇస్లామోఫోబియా, అధ్యక్షుడు ట్రంప్ వైఖరికి ప్రతిస్పందనగా ముస్లింలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడం ప్రారంభమైంది. డెమోక్రాట్లు మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేయడానికి ముస్లింలు ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. కాంగ్రెస్లోనూ, లెజిస్లేచర్లోనూ, చివరకు స్కూలు బోర్డుల్లోనూ అన్ని స్థాయిల్లో ముస్లింలు పోటీ పడుతున్నారు. ప్రచారంలో సానుకూల అంశాలు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా ప్రతికూల అంశాలు ముస్లింలకు ఎదురవుతున్నాయి. మతం కారణంగా వారిపై దుష్ప్రచారం జరుగుతుంది. మిన్నెసోటా మేయర్ పదవికి పోటీ పడుతున్న రజీనా ముస్తఫాకు సోషల్ మీడియాలో ఇస్లాం వ్యతిరేక బెదిరింపులు వచ్చాయి. ఆరిజోనాలో సెనెట్ అభ్యర్థి దీద్రా అబ్బాద్కు ఫేస్బుక్లో బెదిరింపులు, దాడులు పెరిగాయి. దాదాపు 90 మంది ముస్లిం అభ్యర్థుల పేర్లు ఇప్పుడు కనబడుతున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో ముస్లింలు రావడం ఇంతకు ముందు లేదు. పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ముందంజ. పాకిస్తాన్లోని అన్ని పెద్ద రాజకీయ పార్టీలు ఈసారి గెలుపు తమదే అంటున్నాయి. నవాజ్ షరీఫ్ అరెస్టు వల్ల సానుభూతి గాలులు వీస్తాయని, తమదే గెలుపుని నవాజ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ భావిస్తుంది. నవాజ్ షరీఫ్ ఇక పాకిస్తాన్కి తిరిగి రాడు కాబట్టి పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఈసారి ఓడిపోతుందని అందరూ భావించారు. పాకిస్తాన్ మిలిటరీ కూడా అదే ఆలోచనలో ఉంది. కానీ వారందరి ఆలోచనలు తల్లకిందులు చేస్తూ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ తిరిగి వచ్చి అరెస్ట్ అయ్యాడు. కొంతవరకు సానుభూతి పనిచేసిన అనేక అవినీతి ఆరోపణల కారణంగా నవాజ్ షరీఫ్ పార్టీకి ఈసారి అవకాశం దొరక్కపోవచ్చని విశ్లేషకుల అంచనా. డాన్ మీడియా గ్రూప్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని అభిప్రాయపడిన వారు కేవలం 41% మాత్రమే. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తహరికే ఇన్సాఫ్ పార్టీ పట్ల పాకిస్తాన్ మిలిటరీ అభిమానం కురిపిస్తోంది. పాకిస్తాన్ ఎన్నికల్లో గెలవాలంటే పంజాబ్లో మెజారిటీ సాధించాలి. పంజాబ్ నవాజ్ షరీఫ్కు కంచుకోట. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఈ కోటను గెలుచుకున్నాడని చాలామంది భావిస్తున్నారు. డాన్ సర్వే ప్రకారం ఈసారి పంజాబ్ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.